నమస్తే భయ్య, మీ పేరు? గణేష్. ఏం చేస్తుంటారు? హార్డ్ వర్కింగ్, రాడ్ బిల్లింగ్. అంటే ఆల్రెడీ తెలుగుదేశంలో తక్కువ సీట్లతో ఓడిపోయింది కదా, దాని గురించి నెక్స్ట్ కూడా రాదేమో అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దానివల్ల ఇక చంద్రబాబు గారు ఎక్కడి నుంచి ఊరేళ్ళారుగా ఆయన లేని టైంలో చూసి మారిపోయారు అన్నమాట. అంటే కొంతమంది వీళ్ళు అవినీతి కేసులు మాఫీ చేసుకోవడానికి బీజేపీలో చేరారని కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది చంద్రబాబు కావాలని బీజేపీలోకి పంపించారు వీళ్ళ నలుగురిని అని చెప్పి చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం అవ్వచ్చు? అయ్యో, మనకంటే తెలియదు, మనం పిల్లలంగా. మీ అభిప్రాయం? మన అభిమానం అంటే మనం మా నియోజకవర్గానికి మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ మనకు బయటికి అంతకేం తెలియదు. అంటే ఇప్పుడు చూస్తే వీళ్ళ నలుగురిలో కూడా సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ చంద్రబాబుకి ఫస్ట్ నుంచే నీడల్లా ఉంటున్న వ్యక్తులు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడున్న కాళ్ళు పెట్టి రమ్ములు అన్నట్టు ఎటువంటిది అంటే, ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో నిలబడి అన్నం పెట్టిన దాన్ని వదిలేసి వెళ్తే ఎటువంటిది బాగోదు కదా. అది అంటే ఇప్పుడు అదేవిధంగా చూస్తే గెలిచిన ఎమ్మెల్యేలో కూడా పైగా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశానికి కోల్పోవడంతో పాటుగా ఖచ్చితంగా భవిష్యత్తు అనేది తెలుగుదేశానికి, భవిష్యత్తులో తెలుగుదేశం అనేది ఉండదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతే, ఎంతవరకు నిజం అవ్వచ్చు? రేపు 2024లో జూనియర్ ఎన్టీఆర్ వస్తే పక్కగా 2024 తెలుగుదేశం మళ్ళీ ఎగురి జెండా ఎగిరిద్ది. అది అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారంటారు? మరి వస్తారు ఖచ్చితంగా, పక్క. సాంబసరావు గారు ఏం చేస్తుంటారు? రైతుని. సరే, ఇప్పుడు చూస్తే తెలుగుదేశంలో ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడం జరిగింది. దీని మీద ఇప్పుడు రెండు పార్టీల్లో పెద్ద రచ్చ జరుగుతూ వస్తుంది. అసలు వీళ్ళు పార్టీ మారడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? కేసులోనే మారారు. అదే, కొంతమంది అయితే వీళ్ళ స్వార్థం కోసం మారారని అన్నప్పటికీ కొంతమంది చంద్రబాబు కావాలని బీజేపీలోకి పంపించారని. అది కూడా జరిగింది, రెండు అంతే. అంటే ఎందుకని ఆ పార్టీలోకి పంపించాల్సిన అవసరం వచ్చిందంటారు? ఇప్పుడు లోపలేస్తారని వాళ్ళని కోవట్లో పెట్టుకుంటాడు, మోడీ మధ్యవర్తిగా పెట్టుకొని మోడీ దగ్గర నడుపుతూ ఉంటాడు. 7 సంవత్సరాలు ఉండాలి, నిలబడాలిగా, పార్టీ నిలబెట్టుకోవాలి. అంటే ఆయన ఇక్కడ లేని సమయం చూసి వీళ్ళే వెళ్ళారన్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి ఊరిళ్ళ నాటి వెళ్ళి యూరప్ వెళ్ళి వీళ్ళ నాటకంగా పంపించాడు, అది అందరూ తెలుసు. అంటే మొదటి నుండి కూడా సుజనా చౌదరి కానీ, ఇటు సీఎం రమేష్ కానీ చంద్రబాబు నాయుడు నీడల్లా ఉంటారని చెప్పి, చంద్రబాబు నాయుడు గుండెకాయలు, వాళ్ళు చంద్రబాబు నాయుడు బినామీలు, ఆడి ఏది చెబితే వాళ్ళు పాటించేవాడు, వాళ్ళు లేకుండా చేస్తారా? ఇప్పుడు మొన్న సుజనా చౌదరి కూడా స్టేట్మెంట్ ఏమన్నాడు, అయ్యా నేను నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడే, కానీ నా ఆత్మ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉండదు నేను, కానీ నేను బీజేపీలోకి వెళ్తాను అభివృద్ధి కోసం అని చెప్పాడు. అన్నాడా? ఎందుకన్నాడు? అంటే ఇలా ఉన్నప్పటికీ, అంటే వీళ్ళే పార్టీ వదిలేసి వెళ్ళిపోయేస్తాం జరిగింది, పోనీ మీరన్న చంద్రబాబు గారే పంపించారనుకున్నప్పటికీ, అసలు మరి రాష్ట్రంలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఉండదు, తెలుగుదేశం స్మాష్. అంటే పూర్తిగా కాలగర్భంలో కలిసి అయిపోతుంది, అయిపోద్దనే ఇప్పుడు. అంటే ఎవరు వచ్చినా పార్టీని నిలబెట్టే అవకాశాలు ఏమి ఉంటారు? ఎవరు లేదా, టాలెంట్ ఉండే ప్రశ్న లేదు తెలుగుదేశం పార్టీలో.